గంగవరం పోర్ట్ వస్తే తమ బతుకులు మారతాయని ఆశలు చూపించి తమ జీవితాలను దెబ్బతీశారని నిర్వాసిత మహిళలు ఆవేదన చెందుతున్నారు. తమ కుటుంబాలను పోషించుకోవడానికి తగిన వేతనం కూడా పొందలేకపోతున్నామని వాపోతున్నారు. పోర్ట్ కోసం తాము సముద్రాన్ని భూములను లాగేసుకుని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. కోసం ఒకప్పుడు తమ భూములు కోల్పోయిన నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు రోడ్డును పడ్డారు. కనీస వేతనాలు గంగవరం పోర్టులో అమలు కావడం లేదు. అదాని చేతికి వచ్చాక తమ బతుకులు మరింత దుర్భరంగా మారాయని చెప్పి ముఖ్యంగా మహిళలు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ మనకు కనిపిస్తున్నారో వీళ్ళందరూ తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళ మాటల్లో అసలు ఏంటి ఆవేదన? అమ్మ మీరేం చెప్పండి, మీరు ఏం ఆడాలనుకున్నారు? ఏం చెప్పాలా? ఇప్పుడు పాకలి తీరట్లేదు, కొంతమంది నిద్ర లేదు. మాకి పెద్ద కథలు చెప్పాడు, సొల్లు కబుర్లు చెప్పి మా భూమిని తీసుకున్నాడు, మా పొట్టు తీసుకున్నాడు, మా ఆస్తులు తీసుకున్నాడు, మా అంతస్తులు తీసుకున్నాడు, మా సమాంతరం తీసుకున్నాడు. నాశకేమొచ్చి మాకు మొండి సైజు చూపించాడు బాబు, ఓటు యాజమాని మొండి సైజు చూపించాడు బాబు. మేము ఎలా బతకాలి బాబు? మా కొడుకు మండింది అని 10,000 రూపాయలు చేత పెట్టుకొని ఏ బిడ్డల సంపాది ఎలాగ బతకాలా? ఏ తీరిగా బతకాలా? బతికి ఏర్పాటు కూలి పని చేసుకుంది మాకే పెద్ద కథలు చెప్పేసి మా జీవితాన్ని అనుకుని మాతో బాలాట ఆడుకుంటున్నాడండి. బాలాట ఆడుకున్నా ఆడుకానేమ్మా, అడు పడుకున్నా పడుకానేమ్మా. 2 నెలల నుంచి బాబు గారండి కడుపు కూడలేదండి, కొంటి నిద్ర లేదండి, ఈ దోమలల్లోనే మా బిడ్డలు కూడలేదండి. ఆ ఇంటికాడ ఆ ఇంటికాడ దొబ్బున్న ఇంటికి వెళ్తే నీకాడ ఏ ఆదాయం ఉన్నదండి? దొబ్బు ఒప్పు ఇల్లాడు జాబ్ పెట్టుకొని మేమేం బతకాలండి? మా బతికే ఏర్పాటు ఉన్నదా? ఆ తనకి మాకి ఓదా ఓదాలు వద్దు. మా భూమిని మాకు ఇచ్చి మా ఆశ మాకు అన్నాము ఎందుకు? ముచ్చుకొని తీసుకున్నాడు, మా తల్లిస్కి తీసుకున్నాడు, కోట్లిస్కి హైస్కి కట్టుకో, కంపెనీలు కట్టుకుంటున్నాడు, ఎన్ని విధాలకి చేసుకోవాలి మాకు ఆదాయం లేకుండా చేసిస్తాడు. ముచ్చుకొని రాయి తోలుకుంటున్నాడు, కోళ్ళు కట్టుకుంటున్నాడు, బీచ్ తీసుకున్నాడు, మా సముద్రం ఇచ్చాము, ఎన్ని విధాలుగా మా ఇచ్చాము, ఏ విధంగానా మాకు ఇప్పుడు ఉపాయం లేదు. మా 36,000 రూపాయలని పెంచుతాడా? సరే సరే, లేదన్నామనుకో మా గంగలోకి వెళ్ళి దూకేస్తాం, లేదంటే మా ఊరు మేము తీసుకుంటాం. అంతవరకే ఇంకా మేము చేసేది ఏమీ లేదు. అతనికి మాకి వాదంత వద్దు. అది 36,000 రూపాయలు పంచమని కూకుంటున్నాం. 4,000 కాడి చేస్తున్నారు, 4,000 కాడి ఓపు పెట్టి ఎవరికి చేస్తున్నారు? సంవత్సరం పెంచుతాను అన్నారు, ఏడు ఎలా పెంచుతున్నారు? 400, 300, 500 నా సంవత్సరం మా ఇంటికి పండిపోతున్నాయి, మా బతుకులు పండిపోతున్నాయి. 7 పెంచుతున్నారు, మా ఇంట్లో ఉన్న ఓపిక చచ్చిపోతుంది. ఎక్కడ పెంచుతున్నారు? సంవత్సరం ఎదురు చూస్తున్నావు, సంవత్సరం ఆకలి పరిస్థితితో ఉంటున్నావు. ప్రతి సంవత్సరం అయినా ఏ సంవత్సరం అయినా పెంచుతారేమో. మా బతుకులు ఆకలి కడుపు నిండగా 3 పూటలు తింటాం అనుకున్నాం. ఎక్కడ పెంచుతున్నారు? ఎదురు చూస్తున్నావు. మా బతుకులు మా బిడ్డలకు రాకూడదని, మా బిడ్డలు చదివించుకోవాలని మేము పొడితేళ్తా ఉన్నాం. మాకు పెంచితే పంచమారు, లేదంటే మేము ఇక్కడే చెప్తాం, లేదంటే మా మాకే ఒప్పు చెప్పేవానండి. ఆడవాళ్ళు అయినా బుట్ట కట్టుకో సముద్రం మీదకి వెళ్తాం, బుట్ట కట్టుకో సముద్రం మీదకి వెళ్తాం, ఏట ఆడతాం. అది లేకపోతే మేము ఏదో చేసుకుంటాం. మాది మాకు ఒప్పు చెప్పమన్నది మాది చెప్పండి. అంతకు ముందు పరిస్థితులు ఉండవు, ఇప్పుడేంటి ఉద్యోగాలు ఇష్టాలు అన్నారండి? ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇస్తాను, మనుషులు తీసుకున్నారండి, భూములు తీసుకున్నారండి, పుట్టలు తీసుకున్నారు, ఇల్లు తీసుకున్నారండి, ఉద్యోగం ఆ పిల్లలు ఎలా పొందుతారండి?
తిరుగుతుంది ఎలా పోతే తిరుగుతుంది పడి మీ రోడ్డు మీద ఉద్యోగాలు పెంచమని అంటున్నారు రోడ్డు మీద పడేస్తున్నారండి ఇదే పరిస్థితి మన పిల్లలు ఇక్కడే చచ్చిపోతాం మా భూములు మాకు ఇచ్చేస్తే పర్వాలేదు మా భూములు మాకు ఇక్కడే చచ్చిపోతామండి ఇదే చెప్పమని సముద్రంపై వేటాడుకున్న రోజులే బాగున్నాయి ముఖ్యంగా ఓటు వచ్చాక తమ బతుకులు రోడ్డును పడ్డాయి కనీస వేతనాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదు ఇలా అయితే తమ బతుకులు ఏం కానని మహిళలు తమ ఆవేదనతో ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది ఎట్టి పరిస్థితుల్లోనూ తమ సముద్రంపై హక్కు మాకు ఇవ్వాలి లేదంటే వేతనాలైనా పెంచాలని అందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది వీడియో జర్నలిస్ట్ చంద్రత మూర్తి టీవీ5